రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో 4వ సంవత్సరం ఆర్డీటీ వ్యవస్థాపకులు శ్రీ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జిల్లాకు చేసిన సేవలకు గుర్తుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి ప్రకటించారు. గ్రామాలు పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాలు అందరికీ సేవ చేసినటువంటి ఫాదర్ ఫెర్రర్ మన జిల్లాకు చేసినటువంటి సేవల్ని విన్సెంట్ ఫారర్ ఫెదర్ గుర్తుగా రేపటి నుంచి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా అనంతపురం జిల్లాలో వరుసగా 3 సంవత్సరాలు జరిపాం జేపీఎల్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్. ఈసారి కరోనా వల్ల 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఇది 4వ సంవత్సరం జర్నలిస్టుల ప్రీమియర్ లీగ్ జేపీఎల్ క్రికెట్ ట్రోఫీ ఫాదర్ ఫెర్రర్ జ్ఞాపకార్థం నిర్వహించడం జరుగుతుంది. జర్నలిస్టులందరినీ ఐకమత్యంగా చేయడానికి అందరూ అనంతపురం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులందరినీ కూడా ఒక వేదిక మీదకు తెచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ కార్యక్రమం తీసుకొని ఉంది. ఈ టోర్నమెంట్లో విజేతలకి ఫాదర్ ఫెర్రర్ ట్రోఫీని అందజేస్తాం. అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు మన ఫకీరప్ప గారు ఫైనల్స్లో వచ్చినటువంటి 2 జట్లకి డ్రెస్సులు షూస్ కూడా ఇస్తానని చెప్పారు. ఫైనల్స్ మ్యాచ్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు ఈ కార్యక్రమానికి వచ్చి డ్రెస్సులు ఇచ్చి మన టీముని ముందుకు తీసుకెళ్తారు. దాంతోపాటు ఇవాళ రేపటి నుంచి ప్రారంభమయ్యే రేపు 9 గంటలకి మన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఇది లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఐపీఎల్ తరహాలో అంటే కలర్ డ్రెస్సులు వేసుకొని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మొత్తం 12 జట్లు పాల్గొంటా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి జట్లన్నీ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటా ఉన్నాయి. సాక్షి, పెనుగొండ, కళ్యాణ దుర్గము, రాప్తాడు, అదేవిధంగా తాడిపత్రి, మడకశిర, ఇట్లా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా 12 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటా ఉన్నాయి. ఇది నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎవరూ జరగలే. ఇంత పెద్ద ఎత్తున రేపు ప్రారంభిస్తూ ఉన్నాం. దీనికి రేపు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు పాల్గొంటారు. నేను జిల్లాలో ఉన్న ప్రతి జర్నలిస్టు మిత్రుని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ కూడా ఈ జర్నలిస్టు టోర్నమెంట్లో పాల్గొన్నందుకు వారందరికీ అభినందిస్తూ అనంతపురం జిల్లా శాఖ పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. విజయరాజు, వెంకటేష్, హనుమంతు, చలపతి, దాదు, ఇంకా టీం అంతా కూడా పెద్ద ఎత్తున 1 వారం 10 రోజులు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని టీమ్స్ని కోఆర్డినేట్ చేస్తూ ఈ టోర్నమెంట్ నిర్వహించేందుకు అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. వారికి రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున వారికి అభినందన తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ అందరూ కూడా ఏర్పాట్లు చేశారు. వారికి రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున వారికి అభినందన తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ అందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఆడాలి. రేపటి నుంచి జరిగే టోర్నమెంటుని రేపు 1వ 3 రోజులు నిర్వహిస్తాం. రేపు 29, 30, 31 3 రోజులు లీగ్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. దాని తర్వాత నాకౌట్స్ జరుగుతాయి. ఆ టోర్నమెంట్లో మంచిగా ఆడినటువంటి వాళ్ళు బెస్ట్ బ్యాట్స్మెను, బెస్ట్ బౌలరు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ ఆల్రౌండరు ఈ ట్రోఫీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు జరిగే జర్నలిస్టుల ఫాదర్ ఫెర్రర్ జర్నలిస్టుల క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవంలో ప్రతి జర్నలిస్టు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి జర్నలిస్టుని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా, కెమెరామ్యాన్లు, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లు, చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్, మీడియాతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది ఇది కుటుంబ కార్యక్రమం కాబట్టి ప్రతి జర్నలిస్టుకి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. రేపటి నుంచి జరిగే టోర్నమెంట్లో పెద్ద ఎత్తున అందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దాంతోపాటు రేపు టోర్నమెంట్ జరిగే ప్లేయర్స్ అందరికి కూడా భోజన వసతులు ఏర్పాటు చేశాం. వైట్ బాల్తో బాల్లన్నీ మేమే ఇస్తాం. అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి రేపటి నుంచి జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మన కుటుంబ కార్యక్రమాన్ని జర్నలిస్టుల ఫాదర్ ఫెర్రర్ జర్నలిస్టుల క్రికెట్ జేపీఎల్ 2021ని విజయవంతం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విజ్ఞప్తి చేస్తూ ఉంది.